స్వర్గం స్వర్గవాసుల విశేషాలు. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం, అల్లాహ్ సుబ్హాన తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, నేను నా ప్రియదాసుల కోసం ఎటువంటి వస్తువులు తయారు చేసి ఉంచానంటే ఏ కన్ను వాటిని చూడలేదు, ఏ చెవి వినలేదు, ఏ వ్యక్తి ఉదయంలో వాటి ఆలోచన కూడా రాజాలదు. దీన్ని ధృవీకరిస్తూ 32వ సూరా సజ్దాలో 32 సూరాలో 17వ వాక్యం వచ్చింది. ఏంది? కానీ వారికి వారి కర్మల ఫలితంగా వారి కొరకు పరలోకంలో కళ్ళకు చలవనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికి తెలియదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం. స్వర్గంలోని చెత్తకుండి స్థలం ప్రపంచం దానిలో ఉన్న సమస్తం కంటే ఎంతో ఉన్నతమైనది. అంటే స్వర్గంలో కూడా చెత్తకుండి ఉందా? ఆ చెత్తకుండి స్థలం ప్రపంచం దానిలో ఉన్న సమస్తం కంటే కూడా ఎంతో ఉన్నతమైనది, గొప్పది. ముస్లిం మరియు బుఖారీ హదీస్ మిస్కాతుల్ మసాబిహ్లోని 5613వ హదీస్. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. ఉదయం సాయంత్రం ఒకసారి దైవ మార్గంలో బయలుదేరటం, ప్రపంచం మరియు ప్రపంచంలోని వస్తువులన్నింటి కంటే ఉన్నతమైనది. ఉదయం సాయంత్రం ఒకసారి దైవ మార్గంలో బయలుదేరటం, ప్రపంచంలోని వస్తువుల కంటే ఉన్నతమైనది. ఒకవేళ స్వర్గవాసుల్లో ఒక స్త్రీ భూమి వైపు తొంగి చూస్తే, తూర్పు పశ్చిమాల వరకు వెలుగుతో నింపివేస్తుంది, ఇంకా తూర్పు నుండి పశ్చిమం వరకు సువాసనతో నింపివేస్తుంది, ఇంకా ఆమె తలపై ఉండే దుప్పటి ఈ ప్రపంచం ఇంకా అందులోని వస్తువులన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది. ఆమె తలపై ఉన్న దుప్పటి ఈ ప్రపంచం ఇంకా ఈ ప్రపంచంలోని అందులో ఉన్న వస్తువులన్నిటికంటే ఎంతో ఉత్తమమైనది. ఆమె తలపై ఉన్న వస్త్రమే. బుఖారీ హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం. స్వర్గంలో ఒక చెట్టు ఉంది. ఎవరైనా ఒకవేళ 100 సంవత్సరాలు వాహనంపై ఆ చెట్టు నీడలో ప్రయాణం చేసినా దాన్ని అధిగమించలేడు. స్వర్గంలో ఒక చెట్టు ఉంది. స్వర్గంలో విల్లు అంత స్థలం ప్రపంచంలో వస్తువులన్నిటికంటే ఎంతో శ్రేష్టమైనది. చాలా ఫాస్ట్ గా ఉంటాం భూమిలో. ఎంత ఫాస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మన దాంట్లో బుల్లెట్ ట్రైన్ అనుకో, 100 సంవత్సరాలు అంత ఫాస్ట్ గా నడిపినా నీ దాటది. అది 100 అంటే ఇప్పుడు మన దగ్గర అన్నిటికంటే ఫాస్ట్ నడిచేది బుల్లెట్ ట్రైన్ అయినా సరే, దానికంటే ఇంకా స్పీడ్ అయినా సరే, 100 సంవత్సరాలు స్పీడ్ గా పోతూనే ఉన్నా కూడా స్వర్గంలో ఉన్న ఒక చెట్టు నీడ దాటలేదు. అల్హమ్దులిల్లాహ్, అంత పెద్దది స్వర్గం.
చెట్టు నీడనే 100 సంవత్సరాలు దాటలేకపోయింది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ మూసా రజల్లా తల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, స్వర్గంలో విశ్వాసి కోసం ముత్యాలతో చేయబడిన టెంట్ ఉంటుంది. దాని వెడల్పు ఒక ఉల్లేఖనం ప్రకారం 60 మైళ్ళ దూరం ఉంటుంది, 60 కిలోమీటర్లు. ఆ టెంట్ లో ప్రతి వైపు అతని భార్యలు ఉంటారు. వాళ్ళు పక్క టెంట్ వారిని చూడలేరు. ఒక టెంట్ వారు పక్క టెంట్ వారిని చూడలేరు. విశ్వాసి వీళ్ళ వద్దకు వస్తూ పోతూ ఉంటాడు. విశ్వాసి కొరకు 2 స్వర్గాలు ఉంటాయి. అందులో వంటింటి సామాన్లన్నీ వెండితో చేయబడి ఉంటాయి. మరో స్వర్గంలో వంటింటి సామాన్లన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి. జన్నతుల్ అదన్లో ప్రజలు అల్లా సుబ్హానా తాలాను చూడటానికి ఒక తెర తప్ప మరేమీ ఉండదు. అల్హమ్దులిల్లా. జన్నతుల్ అదన్ లో ప్రజలు అల్లా సుబ్హానా తాలాను చూడటానికి ఒక్క తెర తప్ప మరేమీ ఉండదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఇస్కాతుల్ మసాబిహ్లోని 5617వ హదీస్ తిర్మిజి. ఉబాదహ్ బిన్ మగాడు చూడొచ్చా? ఇప్పుడు స్వర్గాన్ని గురించి మన సొంతంగా ఆలోచించలేదు. ఇక్కడ ఏముందో దాని మీరు ఒకదాని నుంచి ఒకదానికి చూడలేరు, కానీ మగవాళ్ళు చూస్తారని ఇచ్చింది. మగవాళ్ళు చూస్తారని కూడా ఇవ్వలే. ఎవరైనా అల్లాను చూడాలంటే అల్లాకి మనకి మధ్యలో ఒక పరద మాత్రమే అడ్డు ఉంటదని చెప్తున్నారు. ఇంకోటి చదువు క్లియర్లీ కొంచెం. ఏది అబూ మూసా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ప్రవచనం, స్వర్గంలో విశ్వాసం కోసం ముత్యాలతో చేయబడిన టెంట్ ఉంటుంది. దాని వెడల్పు ఒక ఉల్లేఖనం ప్రకారం 60 మైళ్ళ దూరం ఉంటుంది. ఆ టెంట్ లో ప్రతి వైపు అతని భార్యలు ఉంటారు. వాళ్ళు పక్క టెంట్ వారిని చూడలేరు. అర్థమైందా? వాళ్ళ భార్యలు కానీ పక్క టెంట్ వారిని చూడలేరు. విశ్వాసి వీళ్ళ వద్దకు వస్తూ పోతూ ఉంటాడు. ఎవరి దగ్గరికి? వాళ్ళ భార్యల వద్దకి. వాళ్ళ భార్యలు ఈ టెంట్ లో ఉన్న వాళ్ళు పక్క టెంట్ వాళ్ళని చూడలేరు. వాళ్ళ భార్యలు ఎవరైతే విశ్వాసి స్వర్గానికి పోయాడో అతనికి 2 స్వర్గాలు ఉంటాయి. స్వర్గంలో అందులో వంటింటి సామాన్లన్నీ వెండితో చేయబడి ఉంటాయి. మరో స్వర్గంలో వంటింటి సామాన్లన్నీ బంగారంతో చేయబడి ఉంటాయి. అట్లనే జన్నతుల అదన్ అని ఒకటి ఉంది. ఆ జన్నతుల అదనలో అయితే ప్రజలు అల్లా సుబ్హానా తాలాను చూడటానికి ఒక తెర తప్ప మరేది అడ్డు ఉండదు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. నెక్స్ట్ ఉబాదహ్ బిన్ సామిత్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, స్వర్గంలో 100 తరగతులు ఉన్నాయి. ప్రతి గదులు అదే 100 గదుల 100 తరగతులు ఉన్నాయి. ప్రతి 2 తరగతుల మధ్య దూరం భూమి ఆకాశాల అంత దూరం ఉంటుంది. ప్రతి 2 తరగతుల మధ్య దూరం భూమి ఆకాశాల మధ్య ఉన్నంత దూరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది మొదట ఆకాశమే. మనకు కనిపించే ఇంకా 6 ఆకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం 7 ఆకాశం. 7 ఆకాశం ఏడుందో? ఒక భూమికి, ఒక ఇల్లుకి, ఇంకో ఇంటికి ఒక ఆకాశం అంత దూరం. ప్రతి 2 ఆకాశాలకి మధ్య భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంటుంది. ప్రతి 2 తరగతులు అంటే ఒకదానికి మధ్య ఒకటి. ప్రతి తరగతికి అంటే 2 తరగతుల మధ్య అన్నాడంటే ఒక ఇప్పుడు ఇక్కడ ఒక తరగతి భూమి ఆకాశం ఉన్నంత దూరం ఉంటుంది. అంటే స్వర్గంలో అన్ని తరగతుల కంటే ఉన్నతమైనది ఫిర్దౌస్. జన్నతుల ఫిర్దౌస్. ఈ ఫిర్దౌస్ నుండే కాలువలన్నీ ప్రవహిస్తాయి. ఫిర్దౌస్ పై అల్లా సుబ్హానా తాలా సింహాసనం ఉంటుంది. జన్నతుల ఫిర్దౌస్ పై అల్లా సుబ్హానా తాలా సింహాసనం ఉంటుంది. మీరు అల్లా సుబ్హానా తాలాను స్వర్గం అర్థిస్తే జన్నతుల ఫిర్దౌస్ అర్థించండి. తిరిమిజి
అల్లా మనకు జన్నతుల ఫిర్దౌస్ మే అతా ఫర్మాదే. ఆమీన్ ఆమీన్ ఆమీన్. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం. స్వర్గంలో ఒక బజారు ఉంది. స్వర్గవాసులు ప్రతి శుక్రవారం అక్కడికి వస్తూ ఉంటారు. అక్కడ షిమాలి గాలి గాలి వీస్తుంది. అక్కడ షిమాలి గాలి వీస్తుంది. స్వర్గవాసుల ముఖాలపై దుస్తులపై సువాసన చల్లుతుంది ఆ గాలి. దాని వల్ల వారి అందం మరింత పెరుగుతుంది. ఆ తర్వాత వారు చాలా అందంగా తయారై తమ భార్యల వద్దకు తిరిగి వస్తే వారి భార్యలు వారితో, అల్లా సాక్షి, మా దగ్గర నుండి వెళ్లి మీరు చాలా అందంగా తయారయ్యారు అని అంటారు. దానికి సమాధానంగా వారు, అల్లా సాక్షి, మీరు కూడా చాలా అందంగా తయారయ్యారు అని అంటారు. ముస్లిం హదీస్. ఏంది, ఏం గాలి? సిమాలి. ఇట్లా చూసుకుంటూ పోతే చాలా కొత్త కొత్త పేర్లు ఉన్నాయి. ఇవన్నీ పేర్లు పెట్టుకోవచ్చు. సిమాలి వచ్చింది, ఇంకా ఇంతకుముందు ఏమేమో పేర్లు వచ్చింది. అబు హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గంలోకి వెళ్లే మెట్టు మొదటి బృందం వారి ముఖాల వెన్నెల రాత్రి చంద్రుడిలా తేజోవంతంగా ఉంటాయి. వారి తర్వాత వెళ్లే బృందం వారి ముఖాలు ఆకాశంలో తేజోవంతంగా మెరుస్తున్న నక్షత్రాలలా ఉంటాయి. వారి హృదయాలు ఒకేలా ఉంటాయి. వారిలో విభేదాలు, ఈర్ష్యా ద్వేషాలు, అసూయ ఏ మాత్రం ఉండవు. స్వర్గంలో ప్రతి వ్యక్తికి దైవకన్యల్లో నుండి ఇద్దరు భార్యలు ఉంటారు. స్వర్గంలో ప్రతి వ్యక్తికి అంటే నూరు భార్యలోని నూరు అంటారు. వాళ్ళ దైవకన్యల్లో నుండి ఇద్దరు భార్యలు ఉంటారు. వారి చీలమండలలో నుండి దుమ్ములో ఉన్న మూలుగ మాంసంపై నుండి కనబడుతూ ఉంటుంది. వారి చీల మండలలో నుండి దుమ్ములో ఉన్న మూలగ మాంసంపై నుండి కనబడుతూ ఉంటుంది. స్వర్గవాసులు ఉదయం సాయంత్రం అల్లా సుబ్హానా తాలాను స్మరిస్తూ ఉంటారు. వారు వ్యాధికి గురికారు. వారికి మలమూత్ర విసర్జనకు వెళ్లే అవసరం ఉండదు. వారు వ్యాధులకి గురికారు. మలమూత్రాలకు వెళ్లే విసర్జనకు వెళ్లే అవసరం ఉండదు. వాళ్ళకి ఉమ్మి రాదు. ఇంకా వారికి దగ్గు రాదు. స్వర్గవాసుల పాత్రలు కంచాలు బంగారం వెండితో చేయబడి ఉంటాయి. వారి దువ్వెనలు బంగారంతో చేయబడి ఉంటాయి. వారి నిప్పు కుంపట్లు వారి నిప్పు కుంపట్లు సువాసనతో కూడుకొని ఉంటాయి. వారి చెమట కస్తూరిలా ఉంటుంది. స్వర్గవాసులందరి అలవాట్లు గుణాలు ఒకేలా ఉంటాయి. స్వర్గవాసులు రూపురేఖల్లో తమ తండ్రి ఆదామును పోలి ఉంటారు. మొట్టమొదటి మానవుడు అయిన ఆదాం కొడుకుల స్వర్గవాసుల రూపురేఖలు. స్వర్గంలోకి వెళ్ళంగానే అందరూ ఆదాం అలైహిస్సలాం గారి లెక్క అయిపోతారంట. స్వర్గవాసుల రూపురేఖల్లో తమ తండ్రి ఆదామును పోలి ఉంటారు. వారి పొడవు 60 గజాలు ఉంటుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్. 60 గజాల అంటే మొట్టమొదటి మానవుడు 60 గజాలు ఉంటాడా? 60 గజాలు అంటే ఎంత దూరం అంటే మెట్ల నుంచి ఇంటి వరకు? గేట్ కాడి స్టార్టింగ్ గేట్ ఉందా? ముంగడ తీసి పోతాం. అక్కడ నుంచి ఇంటి కోన గోడ అంత పొడవ 60 గజాలు మనిషి. అందుకే ఆయన అడుగు ఎన్న ఉందంటారు అంత పెద్ద. శ్రీలంక. వారి పొడవు 60 గజాలు ఉంటుంది. బుఖారీ మరియు ముస్లిం హదీస్ లో ఉంది. నాకు ఇప్పటికే ఆ డౌట్ క్లియర్ కాలేదు నాకు. శుద్ధం. జాబిర్ బిన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, స్వర్గవాసులు స్వర్గంలో తింటారు త్రాగుతారు, కానీ వారికి ఉమ్మి రాదు, మలమూత్రాలు రావు, ముక్కులో నుండి మలినాలు రావు అని ప్రవచించారు. దానికి అనుచరులు, మరి ఆహార మలం ఏమవుతుంది అని విన్నవించుకున్నారు.
అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం మలం తేన్పుల చెమట కస్తూరి సువాసనలా మారిపోతాయి, మలం తేన్పుల చెమట కస్తూరి సువాసనలా మారిపోతాయి, స్వర్గవాసుల శ్వాస సుబహానల్లా అల్హమ్దులిల్లాగా మారిపోతాయి. అంటే వారు ఎప్పుడు సుబహానల్లా అల్హమ్దులిల్లా అని స్మరిస్తూ ఉంటారు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. స్వర్గంలోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి అత్యంత సంతోషంగా ఉంటాడు. దుఃఖ విచారాలు అతన్ని దరిచేరవు, అతని దుస్తులు మాసిపోవు, ఇంకా అతని యవ్వనం నశించదు. ముస్లిం హదీస్. మిస్కాతుల్ మసాబిక్లోని 5622 హదీస్. ముస్లిం హదీస్. అబూ సయ్యిద్ అబూ హురైరా రజియల్లాహు తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. స్వర్గంలో ఒక ప్రకటించేవాడు ఇలా ప్రకటిస్తాడు, ఓ స్వర్గవాసులారా, మీరు శాశ్వతంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాధికి గురికారు శాశ్వతంగా ఉంటారు, అంటే మరణం రాదు. మీరు ఎల్లప్పుడూ యవ్వన దశలోనే ఉంటారు, వృద్ధాప్యం ముసలితనం రాదు. మీరు సుఖ సంతోషాలతో షాల్లోనే ఉంటారు, దుఃఖ విచారాలు మీ దగ్గరకు రావు అని ప్రకటిస్తాడు ప్రకటించేవాడు. అబూ సయ్యిద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వర్గవాసులు తమపై ఉన్న బాల్కనీలలో ఉన్న వారిని మీరు నక్షత్రాలను చూచినట్లు చూస్తారు. ఆ బాల్కనీల ఎత్తు వారి స్థానాలను బట్టి ఉంటుంది అని అన్నారు. దానికి అనుచరులు, ఓ ప్రవక్త, ఈ బాల్కనీలు కేవలం ప్రవక్తల నివాసాలై ఉంటాయా, వాటిలో వారు తప్ప మరెవరూ ప్రవేశించరా అని విన్నవించుకున్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం, ఎవరి చేతుల్లో నా ప్రాణం ఉందో ఆయన సుబ్హానా తాలా యొక్క సాక్షి. అల్లా సుబ్హానా తాలాను విశ్వసించి ప్రవక్తలను ధృవీకరించిన వారే వాటిలో ప్రవేశిస్తారు అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. స్వర్గంలో ఎటువంటి వారు ప్రవేశిస్తారంటే వారి హృదయాలు పక్షుల హృదయాల్లో ఉంటాయి, అంటే సున్నితమైన ఈర్ష్యా ద్వేషాలకు దూరంగా ఉండే హృదయాలు ఉంటాయి, ఇంకా అల్లా సుబ్హానా తాలాపై పూర్తి భారం కలిగి ఉంటాయి. ముస్లిం హదీస్. అబూ సయ్యిద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. అల్లా సుబ్హానా తాలా స్వర్గవాసులతో ఇలా ఆదేశిస్తాడు, ఓ స్వర్గవాసులారా అని అంటాడు. అది విని స్వర్గవాసులందరూ, మా ప్రభు, మేము సిద్ధంగా ఉన్నాం, ఇంకా మేలంతా నీ చేతుల్లోనే ఉంది అని అంటారు. అప్పుడు అల్లా సుబ్హానా తాలా, మీరు ఆనందంగా సంతోషాలతో ఉన్నారా అని అడుగుతాడు. దానికి స్వర్గవాసులు, ఓ మా ప్రభు, మేము మెలా ఆనందంగా సంతోషంగా ఉండము, మేమెలా ఆనందంగా సంతోషంగా ఉండము, నీవు మాకు సృష్టితాల్లో ఎవరికి ఇవ్వనంతగా ఇచ్చివేశావు అని అంటారు. అప్పుడు అల్లా సుబ్హానా తాలా, దీనికంటే ఉన్నతమైన అనుగ్రహం మీకు ప్రసాదించనా అని అంటాడు. దానికి వారు, దీనికంటే ఉత్తమమైన అనుగ్రహం మరొకటి ఏముంటుంది అని అంటారు. దానికి అల్లా సుబ్హానా తాలా, నేను మీకు నా ప్రీతిని ప్రసాదిస్తాను అని అంటాడు. నేను మీకు నా ప్రీతిని ప్రసాదిస్తాను అని అంటాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. స్వర్గంలో మీలో అందరికంటే అల్ప తరగతికి చెందిన వ్యక్తి అల్లా సుబ్హానా తాలా కోరుకో అని అంటాడు. స్వర్గంలో అన్నిటికంటే అల్పం అంటే తక్కువ వ్యక్తి, తక్కువ లాస్ట్ వ్యక్తి, తక్కువ వ్యక్తి,
వాడిని అల్లా తాలా అల్లా సుబ్హానతాల వారికి చెప్తాడు, నీకేం కావాలో కోరుకోని అంటాడు. అతడు కోరుకుంటాడు, ఇంకా కోరుకుంటాడు. అప్పుడు అల్లా సుబ్హానతాల కోరుకున్నావా అని అంటాడు. దానికి దానికి అతడు కోరుకున్నాను అంటాడు. అప్పుడు అల్లా సుబ్హానతాల నీవు కోరుకున్న దానికంటే ఒకంత అధికంగా ఇవ్వటం జరిగింది అని అంటాడు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం. సిహాన్, జిహాన్, పురాత్, నీల్ మొదలైన నదులన్నింటికి స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది. సిహాన్, జిహాన్, పురాత్, నీల్ మొదలైన నదులన్నింటికి స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది. షరాబ్, పాని, దూధ్ ఇప్పుడు చెప్పినా ఇది మొన్న బయాన్లనా? అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనం. సిహాన్, జిహాన్, పురాత్, నీల్ మొదలైన నదులన్నింటికి స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది. 26 వివరణ. పురాత్, నీల్ ఇవి ప్రఖ్యాత నదులు. పురాత్ ఇరాక్ లో, నీల్ ఈజిప్ట్ లో, జిహాన్ సిహాన్ సిరియాలోని నదులు. పురాత్, నీల్ ఇవి ప్రఖ్యాత నదులు. పురాత్ నది ఏమో ఇరాక్ లో ఉంది, నీల్ నది ఏమో ఈజిప్ట్ లో ఉంది, ఈజిప్ట్ లో ఉంది. జిహాన్ సిహాన్ నదులేమో సిరియాలోని నదులు. ఇవి ప్రాచీన పట్టణాలు. తర్, తూస్, మా సీసహ్ లకు దగ్గర నుండి ప్రవహిస్తున్నాయి. ఇంకా రోమ్, రూమ్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నాలుగు నదులకు స్వర్గంలోని నదులతో సంబంధం ఉంది. వీటికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడి అనుగ్రహాలు స్వర్గంలోని అనుగ్రహాలకు పోలి ఉంటాయి. ఆ నదులకు స్వర్గం నదులకు సంబంధం ఏందన్న? అది ఏందో వాటిల్లోకి రీసెర్చ్ వెళ్తే మనకు తెలుసు. స్వర్గం లెక్క ఉంటది అనట్లేదు, కనెక్షన్ ఉందంటున్నాడు. ఆ కనెక్షన్ ఏందో తెలియాలంటే ఆ నదులలో ఏముంది, ఆ నదులు పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి పండ్లు పండుతున్నాయి, ఇవన్నీ మనం తెలిస్తే కొన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ లెక్క అన్నట్టు. ఎగ్జాంపుల్ కూడా కాదు, మనం ఊహించలేములే కానీ అది ఏం కనెక్షన్ కాదు, అల్లాకే తెలుసు. కానీ అల్లా చెప్పిండు ఏదో కనెక్షన్ ఉంది అన్నాడు, అది అల్లాకే తెలుసు ఏం కనెక్షన్. అది హదీస్ వచ్చేసి అబూ హురైరా రజల్లా తాలా గారు మిస్కాతుల్ ముసాబిక్ లో 5628 అధ్యాయం 17 3/1565 దృఢం. నెక్స్ట్ హదీస్ 5629 హదీస్ ఉత్బహ్ బిన్ గజ్వాన్ కథనం ప్రకారం, ఒకవేళ నరకంలో రాయి విసిరితే గనక 70 సంవత్సరాల వరకు అది నరకం అడుగుకు రాలేదు. ఒకసారి నరకంలో రాయి గనక ఇట్లా ఎవరైనా వదిలేస్తే అది నరకం అడుగు బాగడానికి రావడానికి 70 సంవత్సరాలు పడుతుంది అంట. అంటే అంత పెద్దది. దేంట్లో నరకంలో అల్లా సాక్షి, అంత లోతుగా ఉన్నప్పటికీ అది అవిశ్వాసులతో నిండిపోతుందని మా ముందు ప్రస్తావించడం జరిగింది. ఉత్బహ్ బిన్ గజ్వాన్ కథనం ప్రకారం, స్వర్గంలోని ద్వారాలు తలుపుల మధ్య దూరం 40 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. స్వర్గంలోని ద్వారాల తలుపుల మధ్య దూరం, స్వర్గానికి ఎన్ని ద్వారాలు? 8 ద్వారాలు. అంటే ఒక్కొక్క ద్వారానికి మధ్య దూరం, స్వర్గం ద్వారా తలుపుల మధ్య దూరం అన్నా. అంటే ద్వారానికి 2 తలుపులు ఉంటాయా, ఇటు ఒకటి అటు ఒకటి? అట్లుగా ద్వారం తలుపులు అంటున్నాడు అక్కడ. అదే ద్వారం తలుపులు, ద్వారం తలుపుల మధ్య దూరం 40 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంటుంది. ఇంత విశాలంగా ఉన్నప్పటికీ స్వర్గవాసులతో నిండి ఉంటుందని ప్రస్తావించడం జరిగింది. స్వర్గం స్వర్గవాసులతో నిండి ఉంటుంది, నరకం నరకవాసులతో నిండి ఉంటుంది. స్వర్గం అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు,
నరకంలో ఒక రాయి గనక ఇట్లా పైనుంచి విసిరితే 70 సంవత్సరాల వరకు అంత కింద అడుగు భాగాన్ని రావడానికి అంత దూరం అంత 70 సంవత్సరాల టైం పడుతుంది. అంటే చెప్పారు ఇంత చాలా దేశాలు ఉన్నాయి, ఏంది 70 సంవత్సరాలు పడుతుంది అడుగు చేరడానికి. అంటే అంత పెద్దది అది స్వర్గం, నరకం లోతు 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 అంత పెద్దది. అయినా సరే అంత పెద్ద నరకం అయినా సరే మనుషులతో నిండిపోయి ఉంటది అది. అట్లానే స్వర్గం కూడా ఒక ద్వారంలో ఉన్న తలుపులకు ఇంకో ద్వారంలో ఉన్న తలుపులకు మరి తలుపులు తలుపులకు మధ్యలో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటది. అట్లా 8 ద్వారాలు ఉన్నాయి, అన్ని ద్వారాలు ఉన్నాయి. అంతమంది లోపలికి వెళ్ళినా కూడా స్వర్గము అంతమందితో నిండిపోయి ఉంటుంది. నరకం స్వర్గం రెండింటి గురించి చెప్తుంది ఇక్కడ. అట్లానే మిస్కతల్ మసాబిక్లో 5635 అబూ హురైరా రజియల్లాహు గారి కథనం ప్రకారం, ఓ ప్రవక్త, సృష్టితాలను ఎలా సృష్టించడం జరిగింది అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీటితో అని అన్నారు. మళ్ళీ మేము స్వర్గాన్ని ఎలా సృష్టించడం జరిగింది అని ప్రశ్నించాము. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఇటుక బంగారంతో మరొక ఇటుక వెండితో పరిమళ భరితమైన కస్తూరిని ఇసుక సిమెంట్ల స్థానంలో ఉపయోగించడం జరిగింది. ఈ సహాబా అబూ హురైరా రజియల్లాహు అన్హు ఓ ప్రవక్త ఒక సహాబా మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడుగుతున్నారు, ఏమని స్వర్గం మరి మనిషిని ఎలా పుట్టించారు అంటే మనిషిని కాదు సృష్టిని. అల్లా ఖురాన్ లో కూడా చెప్తున్నాడు ఏమని, నేను నీటి బిందువు ద్వారా నీటి ద్వారా నేను ప్రపంచంలోని ఉన్న అన్నింటిని సృష్టించా అంటున్నాడు. నీళ్లతో ప్రతిదీ నీళ్లతో సృష్టించా అంటున్నాడు. అట్లానే మరి స్వర్గాన్ని ఎలా సృష్టించండు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు స్వర్గం గురించి. దానికి ప్రవక్త అవసరం స్వర్గాన్ని ఎలా సృష్టించడం జరిగింది అని ప్రశ్నించాం. దానికి ప్రవక్త అవసరం ఒక ఇటుక బంగారంతో మరొక ఇటుక వెండితో. ఇప్పుడు మనం ఇక్కడ ఇటుక మధ్యలో సిమెంట్ వేసి ఎలా పెడతామో అలా అక్కడ ఒక ఇటుక బంగారంతో మరొక ఇటుక వెండితో పరిమళ భరితమైన కస్తూరిని మధ్యలో సిమెంట్ లెక్క ఉపయోగించడం జరిగింది. ఆ స్వర్గం కస్తూరి వేరే ఉంటది, దాని గురించి ఇక్కడ ఉన్నాయి ఆదేశాలు. దాని కంకరరాళ్ళు ముత్యాలు వజ్రాలు దాని మట్టిగా కస్తూరిని ఉపయోగించడం జరిగింది. అందులో ప్రవేశించిన వ్యక్తి సుఖ సంతోషాలతో ఉంటాడు, ఏనాడు దుఃఖ విచారాలకు గురికాడు, శాశ్వతంగా సజీవంగా ఉంటాడు. అతడి దుస్తులు మాసిపోవు, అతడి యవ్వనం నశించదు అని ప్రవచించారు. ఇది అహ్మద్ హదీస్లో, తిర్మిజి హదీస్లో, దార్మి హదీస్లో ఉన్నది. దీని గురించి అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, స్వర్గంలో ఉన్న చెట్లకు బంగారు కొమ్మలు ఉంటాయి. స్వర్గంలో ఉన్న చెట్లకు బంగారు కొమ్మలు ఉంటాయి. తిర్మిజి హదీస్. అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మోసలం ప్రవచనం, స్వర్గంలో 100 తరగతులు ఉన్నాయి, ప్రతి 2 తరగతుల మధ్య 100 సంవత్సరాల ప్రయాణ దూరం ఉంది. అబూ సయ్యద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి ప్రవచనం, స్వర్గంలో 100 తరగతులు ఉన్నాయి. ఒకవేళ ప్రపంచ ప్రజలందరూ ఏదైనా ఒకే తరగతిలో ఏకమైనా సరే అది అందరికీ సరిపోతుంది. ప్రపంచంలోని అన్ని కాలాల వాళ్ళు, అన్ని చరిత్రలో ఉన్న వాళ్ళు, అన్ని జాతులు అందరూ ఈ స్వర్గంలో ఉన్న 100 తరగతుల్లో ఏ తరగతిలోకి వెళ్ళిపోయినా అందరూ ఆ ఒక తరగతిలో పట్టేస్తారు. అబూ సయ్యద్ కుదిరి రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త మొహమ్మద్ సల్లం అల్లా సుబానా తాలా యొక్క ఆదేశం, పురుషి మర్పు సూరాలు వాక్యాల్లోనే 36వ సూరాలోనే 34వ వాక్యం,
గురించి వ్యాఖ్యానిస్తూ ఆ పడకల ఎత్తు భూమి ఆకాశాల మధ్య దూరం అంతా ఉంటుంది, అంటే 500 సంవత్సరాల దూరం ఉంటుంది అని అన్నారు. భూమి ఆకాశాల మధ్య దూరం అంత ఉంటుంది అంటే 500 సంవత్సరాల దూరం, స్వర్గంలోని పడకల మధ్య దూరం. అబూ సయ్యద్ కుదిరీ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రకృతం మోసలం ప్రవచనం. తీర్పు దినం నాడు అందరికంటే ముందు స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు వెన్నెల చంద్రుల్లా మెరుస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్వర్గంలో ప్రవేశించే వారి ముఖాలు నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయి. వారిలో ప్రతి ఒక్కరికి 2 భార్యలు ఉంటారు. ప్రతి ఒక్క భార్య శరీరంపై 70 దుస్తులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి 2 భార్యలు ఉంటారు. ప్రతి ఒక్క భార్య శరీరంపై 70 దుస్తులు ఉంటాయి. వారి చీలి మండల ఎముకల్లోని మూలుగ మధ్య కనబడుతూ ఉంటుంది. అబ్బా, అనసర జిల్లా తల గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు స్వర్గంలో విశ్వాసికి అత్యధిక సంభోగ శక్తి ప్రసాదించబడుతుంది అని ప్రవచించారు. స్వర్గంలో విశ్వాసికి అత్యధిక సంభోగ శక్తి, సంభోగ శక్తి అంటే సెక్స్ పవర్. స్వర్గంలో విశ్వాసికి అత్యధిక సంభోగ శక్తి ప్రసాదించబడుతుంది అని ప్రవచించారు. అప్పుడు ప్రవక్త, అంత శక్తి మనిషికి ఉంటుందా అని విన్నవించుకోగా ప్రవక్త మొహమ్మద్ సల్లం, స్వర్గంలో ఒక వ్యక్తికి 100 మంది శక్తి ప్రసాదించడం జరుగుతుంది అని అన్నారు. స్వర్గంలో ఒక వ్యక్తికి 100 మంది శక్తి ప్రసాదించడం జరుగుతుంది. తిరుమేజీలో సహద్ బిన్ అబి వక్కాస్ రజియల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. ఒకవేళ స్వర్గంలోని గోరుకు సమానమైన వస్తువు కూడా ప్రపంచంలో పడితే దానివల్ల భూమి ఆకాశాల మూలలన్నీ అందంగా అయిపోతాయి. స్వర్గంలోని గోరుకు సమానమైన వస్తువు కూడా ప్రపంచంలో పడితే, గోరు లాంటిది ఏదైనా ప్రపంచంలో కూడా పడితే దానివల్ల భూమి ఆకాశాల మూలాలన్నీ అందంగా అయిపోతాయి. స్వర్గవాసుల్లోని ఎవరైనా ప్రపంచం వైపు తొంగి చూస్తే, ఆమె చేతి కడియాలు పడితే ఆ వెలుగు కాంతి సూర్యుని మరలింపజేస్తుంది. అంటే సూర్యుడి కంటే ఎక్కువ, సూర్యుడు రాగానే నక్షత్రాలు వెలుగు అదృశ్యమైనట్టు ఆ కడియాలు గనక పడితే గనక వాటి ముందు సూర్యుడు వెలుతురు గాని వేడు గాని ఏం పనికిరావు. తిరుమిజీలో ఉంది. అబూ హురైరా రజిల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గవాసులు శరీరంపై వెంట్రుకలు లేని వారిగా ఉంటారు. వారి కళ్ళు నల్లగా ఉంటాయి. వారి యవ్వనం నశించదు. బట్టలు మాసిపోవు. తిరుమిజీ మరియు దారిమి హదీసులో. ఇంకా ఇన్ని ముఆజ్బిన్ జబల్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముస్లిం గారి ప్రవచనం. స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించినప్పుడు వారి శరీరంపై వెంట్రుకలు ఉండవు, అంటే గడ్డం లేకుండా యవ్వనంలో ఉంటారు. వారికి నల్లని కళ్ళు ఉంటాయి. ఇంకా 30 లేదా 33 సంవత్సరాల వయసులో ఉంటారు. ఎప్పుడు ఎప్పటికీ 30 లేదా 33 సంవత్సరాల వయసులో ఉంటారు. అస్మా బింతే అబీ బకర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ ముందు సిద్రతుల్ ముంతహా గురించి ప్రస్తావించడం జరిగింది. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ ను నేను ఇలా ప్రవచిస్తూ ఉండగా విన్నాను. సిద్రతుల్ ముంతహా నీడలో ఒక వ్యక్తి వాహనం 100 సంవత్సరాలు వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు, లేదా దాని నీడలో 100 మంది కూర్చోగలరు. సిద్రతుల్ ముంతహాపై బంగారు పిచ్చుకలు ఉంటాయి. దాని పళ్ళు కుండల్లా ఉంటాయి. అనస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కౌసర్ అంటే ఏమిటి అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అది ఒక కాలువ, అల్లా దాన్ని నాకు ప్రసాదించాడు. స్వర్గంలో దాని నీరు పాలకంటే తెల్లగా తేనెకంటే తీయగా ఉంటాయి, పాలకంటే తెల్లగా తేనెకంటే తీయగా ఉంటాయి. అందులో ఉన్న పక్షుల మెడలు ఒంటె మెడల్లా పొడవుగా ఉంటాయి. అందులో ఉన్న పక్షుల మెడలు ఒంటె మెడల్లా పొడవుగా ఉంటాయి అని అన్నారు. అప్పుడు ఉమర్ రజల్లా తలా గారు, అయితే అవి బాగా బలిసి ఉంటాయి మరి అని అన్నారు. దానికి ప్రవక్త మహమ్మద్ సల్లం, ఆ పక్షులను తినే స్వర్గవాసులు కూడా ఆ పక్షుల కంటే బాగా బలిసి పుష్టిగా ఉంటారు అని అన్నారు. బురైద రజల్లా తలా గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, స్వర్గంలో గుర్రాలు కూడా ఉంటాయా అని విన్నవించుకున్నాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం, నిన్ను స్వర్గంలో ప్రవేశింపజేస్తే నీవు కోరితే ఎర్రని గుర్రం నిన్ను తీసుకుని స్వర్గంలో ఎగురుతూ ఉంటుంది అని అన్నారు. మరో వ్యక్తి, ఓ ప్రవక్త, స్వర్గంలో ఒంటెలు కూడా ఉంటాయా అని ప్రశ్నించాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లం సమాధానంగా, అల్లా గనక నిన్ను స్వర్గంలో పంపిన తర్వాత నీవు కోరిన నీ కళ్ళకు నచ్చిన ప్రతి వస్తువు అక్కడ లభిస్తుంది అని అన్నారు. నువ్వు గుర్రం కోరుకుంటే గుర్రం, ఒంటె కోరుకుంటే ఒంటె, ఏది కోరుకుంటే అది, దాని మీద నువ్వు ఎలా వెళ్ళాలనుకుంటే అలా. అల్లా నిన్ను స్వర్గంలో పంపిన తర్వాత నీవు కోరిన నీ కళ్ళకు నచ్చిన ప్రతి వస్తువు అక్కడ లభిస్తుంది అని అన్నారు. తిరుమిజి అబు అయ్యూబ్ అన్సారి రజల్లా తల్లా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లం వద్దకు ఒక పల్లెవాసి వచ్చి, ఓ అల్లా యొక్క ప్రవక్త, గుర్రాలంటే నాకెంతో ఇష్టం, స్వర్గంలో గుర్రాలు ఉంటాయా అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం, ఒకవేళ స్వర్గంలో నీకు ప్రవేశం లభిస్తే గనక నీకు ముత్యాల గుర్రం ఇవ్వబడుతుంది, దానికి రెండు రెక్కలు ఉంటాయి, ఆ తర్వాత నిన్ను దానిపై కూర్చోబెట్టడం జరుగుతుంది, నీవు కోరిన చోటకి ఆ గుర్రం నిన్ను తీసుకుని ఎగురుతుంది అని అన్నారు. తిరుమిజి బురైదాహ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, స్వర్గవాసుల్లో 120 పంక్తులు ఉంటాయి, వాటిలో 80 నా అనుచర సమాజానికి చెందినవి, మిగిలినవి 40 ఇతర అనుచర సమాజాలకు చెందినవి. స్వర్గంలో స్వర్గవాసులకు 120 పంక్తులు ఉంటాయి, వాటిలో 80 నా అనుచర సమాజానికి, అంటే ముహమ్మద్ సల్లం గారి అనుచర సమాజానికి చెందినవి 80, మిగిలినవి 40 ఇతర అనుచర సమాజాలకు చెందినవి. ఏందో అవి మరి దారిమి తిరుమిజి దారిమి బైహకి కితాబుల్ బహస్ వన్షు వన్నసు. సాలిం తన తండ్రి ద్వారా కథనం, మిస్కాతుల్ మసాబిక్లోనే 5645 అధ్యాయం. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, నా అనుచర సమాజం స్వర్గంలోనికి ప్రవేశించే ద్వారం వెడల్పు 3 రోజులు గుర్రం వేగంగా పరిగెత్తేటంత వెడల్పుగా ఉంటుంది. అది అంత వెడల్పు ఉన్నప్పటికీ నా అనుచర సమాజం స్వర్గంలో ప్రవేశించేటప్పుడు జనం వల్ల చాలా ఇరుకుగా అయిపోతుంది. చివరికి ఒకరి భుజాలు మరొకరి భుజాల మధ్య రాపిడి జరుగుతుంది. తిరుమిజి అలీ రజల్లా తలా గారి కథనం ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ప్రవచనం, స్వర్గంలో ఒక బజారు ఉంది కానీ అందులో క్రయ విక్రయాలు జరగవు. బజారు ఉంటుంది కానీ బిజినెస్ జరగదు. స్త్రీ పురుషుల ఫోటోలు అక్కడ ఉంటాయి, ఎవరు ఏ చిత్రాన్ని ఇష్టపడితే ఆ రూపంలా మారిపోతారు. ఐదు వేల 646 బలహీనం తిరుమేజీ ఈకొల్లేకడం.
ముస్కాతుల మసాఫిలోని 5640 ఏడవ హదీస్. సయ్యద్ బిన్ ముసయ్యిబ్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం అతను అబూ హురైరాను కలిశారు. అబూ హురైరా రజల్లా తాలా గారు అల్లా సుబానా తాలా మనిద్దరిని స్వర్గంలోని బజారులో కలిపే భాగ్యం ప్రసాదించుగాక అని ప్రార్థించారు. దానికి సయ్యద్ స్వర్గంలో బజారు ఉంటుందా అని అడిగారు. దానికి అబూ హురైరా రజల్లా తాలాను అవును, నాకు ప్రవక్త మొహమ్మద్ సల్లం దీని గురించి తెలిపారు. స్వర్గవాసులు తమ తమ కర్మల ప్రకారం స్వర్గంలో ప్రవేశిస్తే వారికి ప్రాపంచిక జీవితంలోని ఒక శుక్రవారం అంత గడువు లభిస్తుంది. వారు తమ ప్రభువును దర్శిస్తారు. అంటే అల్లాని దర్శిస్తారు. వారి కోసం అల్లా సుబ్హానా తాలా సింహాసనం ప్రత్యక్షం అవుతుంది. అంటే అర్ష్ ప్రత్యక్షం అవుతుంది. స్వర్గవాసుల దర్శనార్థం అల్లా సుబ్హానా తాలా స్వర్గంలోని ఒక పెద్ద తోటలో ప్రత్యక్షం అవుతాడు. స్వర్గవాసులకు దర్శనం ఇస్తాడు. ఆ తోటలో స్వర్గవాసుల కొరకు వెలుగు మెంబర్లు, ముత్యాల మెంబర్లు, వజ్రాల మెంబర్లు, బంగారు మెంబర్లు, వెండి మెంబర్లు ఏర్పాటు చేయబడతాయి. వీరిలో అత్యంత అల్ప తరగతికి చెందిన వారు కస్తూరి మరియు కర్పూరం దిబ్బలపై కూర్చుంటారు. వీరిలో ఎవరికి అవమానం జరగదు. ఇంకా ఇతరులు మాకంటే ఉన్నతులు అనే ఆలోచనే వారికి రాదు అని అన్నారు. అప్పుడు నేను, ఓ ప్రవక్త, ఆ రోజు మేము మా ప్రభువును చూడగలమా అని విన్నవించుకున్నాను. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లం అవును, నిస్సందేహంగా మీరు పగలు సూర్యుని వెన్నెల రాత్రుల్లో చంద్రుణ్ణి చూడటం కష్టం కలుగుతుందా అని ప్రశ్నించారు. దానికి మేము ఏమాత్రం కాదు అని అన్నాం. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లం అదే విధంగా ఆ రోజు మీరు మీ ప్రభువును అల్లాను చూడటంలో కష్టంగా ఉన్న వారెవరూ ఉండరు. చివరికి అల్లా సుబ్హానా తాలా అక్కడున్న వారిలో ఒక వ్యక్తిని ఉద్దేశించి, ఓ పలానా వ్యక్తి, నువ్వు పలానా రోజు ఇలా చేశావు గుర్తుందా? ఇంకా కొన్ని వాగ్దాన భంగాలు గుర్తు చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఓ నా ప్రభు, మీరు ఆ పాపాలను మన్నించలేదా? దానికి అల్లా సుబ్హానా తాలా, నా కారుణ్యం విశాలత వల్లే నువ్వు ఇక్కడికి చేరుకోగలిగావు అని అన్నాడు అని అంటాడు. ఆ తర్వాత వారందరూ ఆ స్థితిలోనే ఉంటారు. ఒక మేఘం వచ్చి వారిపై ఆవరిస్తుంది. ఇంకా వారిపై సువాసనను వెదజల్లుతుంది. అటువంటి సువాసన వారు ఎన్నడూ పొంది ఉండరు. ఆ మేఘం ఇచ్చే ఆ సువాసన అటువంటి సువాసన వారు ఇంకా ఇంతకు ముందు ఎన్నడూ పొంది ఉండరు. ఆ తర్వాత ప్రభువు ఇలా ఆదేశిస్తాడు అల్లా, ప్రజలారా, మీకోసం తయారు చేయబడిన వస్తువుల వైపుకు పదండి. మీరు మీ ఇష్ట ప్రకారం తీసుకోండి. మేము బజారుకు వస్తాం. దాని చుట్టూ దైవదూతలు చుట్టుముట్టి ఉంటారు. ఆ బజారులో ఉన్న వస్తువులను ఏ కన్ను చూచి ఉండదు, ఏ చెవి విని ఉండదు, ఏ హృదయం ఊహించి ఉండదు. మేము కోరింది మాకు ప్రసాదించడం జరుగుతుంది. ఆ బజారులో క్రయ విక్రయాలు, బిజినెస్లు కానీ అమ్మటం కానీ కొనడం కానీ జరగవు. ఆ బజారులో స్వర్గవాసులు పరస్పరం కలుసుకుంటారు. సయ్యద్ కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ప్రవచనం. స్వర్గంలోని ఆ బజారులో పై తరగతికి చెందిన వ్యక్తి క్రింద తరగతికి చెందిన వ్యక్తిని కలుస్తాడు. కానీ ఈ క్రింద తరగతికి చెందిన వ్యక్తి అవమాన దృష్టితో చూడబడడు. క్రింది తరగతికి చెందిన వ్యక్తి పై తరగతికి చెందిన వ్యక్తి శరీరంపై ఉన్న దుస్తులు చూసి అసహ్యంగా భావిస్తాడు. ఎందుకంటే అతని దుస్తులు తన దుస్తుల కంటే సాధారణమైనవిగా ఉంటాయి. వారిద్దరి సంభాషణ ముగుస్తుంది. పై తరగతికి చెందిన వ్యక్తి తన ఎదుటి వ్యక్తి దుస్తులు తనకంటే మంచివిగా ఉండటం గమనిస్తాడు. అంటే స్వర్గంలో ఎవరూ ఇతరుల కంటే తనను తక్కువగా భావించరు. ఆ తర్వాత మేము మా నివాసాల వైపునకు బయలుదేరుతాము.
మేము మా భార్యలను కలుస్తాము, వారు మాకు స్వాగతం పలుకుతారు. ఇంకా ఇంతకు ముందు కంటే మీరు చాలా ఆనందంగా ఉన్నారు అని అంటారు. దానికి సమాధానంగా మేము ఈ రోజు మా ప్రభువుతో కూర్చున్నాం, ఆ గౌరవంతోనే వచ్చాం అని అంటారు. తిర్మిజి ఏకోల్ లేఖనం ఇబ్నే మాజా హదీసుల్లో ఉంది. ఇస్కాతుల్ మసాబిహులోనే 5647వ హదీస్ ఇది. 5648వ హదీస్ బలహీనం. అబూ సయ్యద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రభుత్వ మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గవాసుల్లో క్రింది తరగతికి చెందిన వ్యక్తికి 80,000 మంది సేవకులు, 72 మంది భార్యలు ఉంటారు. స్వర్గంలో స్వర్గవాసుల్లో క్రింది తరగతికి చెందిన వ్యక్తికి 80,000 మంది సేవకులు, 72,000 మంది భార్యలు ఉంటారు. 72 మంది భార్యలు ఉంటారు, 80,000 మంది సేవకులు. అతని కోసం వేయబడే టెంట్ ముత్యాలతో వజ్రాలతో రత్నాలతో చేయబడి ఉంటుంది. అది జాబియా సన్ ఆల మధ్య దూరం అంతా ఉంటుంది. అబు సయ్యద్కు చెందిన మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. మరణించిన వారిలో స్వర్గంలో వారి వయసు 30 సంవత్సరాలు ఉంటుంది, అంతకంటే ఎక్కువ వయసు ఉండదు. అదేవిధంగా నరకవాసులు కూడా. ఈ పరంపరలోనే ఒక ఉల్లేఖనం ఉంది. ప్రవక్త మోసలం గారి ప్రవచనం. స్వర్గవాసుల తలపై ఉండే కిరీటంలోని సాధారణ ముత్యం కూడా తూర్పు పడమరలను వెలుగుతో నింపివేస్తుంది. స్వర్గవాసుల్లో ఉండే కిరీటం ముత్యం. ఈ పరంపరలోనే మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది. ప్రవక్త మోసలం ప్రవచనం. ఒకవేళ స్వర్గంలో సంతాన వాంఛ కలిగితే గర్భం దాల్చడం, జన్మించడం, ముక్త వయసుకు చేరడం ఇదంతా ఒక్క క్షణంలో కోరిక ప్రకారం జరిగిపోతుంది. ఒకవేళ స్వర్గంలో గనక ఆలోచన వస్తే అది ఉంటుంది, కానీ ఇక్కడ పిల్లల్ని కనాలి అనే ఆలోచన వస్తే పరంపరలోనే మరో లేఖనంలో ఉంది. ప్రవక్త మోసలంగా ప్రవచనం. ఒకవేళ స్వర్గంలో సంతాన వాంఛ కనుక కలిగితే, పిల్లల్ని కనాలనే కోరిక కనుక కలిగితే, పిల్లలు కావాలని కనుక కలిగితే, జన్మించడం, యుక్త వయసుకు చేరడం ఇదంతా ఒక క్షణంలోనే, గర్భం దాల్చడం, జన్మించడం, యుక్త వయసుకు చేరడం ఇదంతా ఒక క్షణంలో కోరిక ప్రకారం జరిగిపోతుంది. తిరుమిజి ఇబ్నే మాజా 4వ భాగం దారిమి చివరి భాగంలో ఈ హదీస్ ఉంది. అదేవిధంగా అలీ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గంలో హూరుల్ హైన్ అంటే దైవకన్యలు కలిసే ఒక ప్రదేశం ఉంటుంది. దైవకన్యలు కలిసే ప్రదేశం హూరుల్ హైన్. అక్కడ బిగ్గరగా కవిత్వాలు పాడుతూ ఉంటారు. వారి శబ్దం చాలా మధురంగా ఉంటుంది, ఇంతకు ముందు ఎప్పుడూ విననట్టుగా ఉంటుంది. ఇంకా ఇలా పాడటం జరుగుతుంది. మేము ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాం, ఎన్నడూ నశించము. మేము సుఖ సంతోషాలతో ఉంటాం. మేమెప్పుడు కష్టాలకు నిరాశకు గురికాము. మేము ఇష్టంగా సంతోషంగా ఉండే వాళ్ళం. మేమెప్పుడు దుఃఖానికి గురికాము. స్వర్గంలో మా కోసం ఉన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. మేము కూడా వారి కోసమే ఉన్నాం. తిరిమిజి హదీస్. వాళ్ళందరూ ఇలా అంటారనమాట. అక్కడ ఉన్న స్వర్గకన్యలు మేము ఇలా పాడుతూ ఉంటారంట ఆ పాట. హాకిమ్ బిన్ మావియా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గంలో నీటి సరస్సు ఉంది, తేనె సరస్సు ఉంది, పాల సరస్సు ఉంది, పానీయం సరస్సు ఉంది. ఇంకా ఆ సరస్సుల నుండి కాలువలు ప్రవహిస్తాయి. తిరుమిజి మావియా రజల్లా తాలా గారి కథనం ప్రకారం స్వర్గంలో నీటి సరస్సు ఉంది, తేనె సరస్సు ఉంది, పాల సరస్సు ఉంది, పానీయం సరస్సు ఉంది. ఆ సరస్సుల నుండి కాలువలు ప్రవహిస్తాయి. మావియా రజల్లా తాలా గారి కథనం. అబూ సయ్యద్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ప్రవచనం. స్వర్గంలో పురుషులు
ఒక పక్క తిరగడానికి ముందు 70 తలగడలు పెట్టుకుని కూర్చుని ఉంటారు. స్వర్గంలో పురుషులు ఒక పక్క తిరగడానికి ముందు 70 తలగడలు పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఆ తర్వాత దైవకన్య వస్తుంది. ఆమె అతని భుజాన్ని తడుతుంది. అతడు ఆమె బుగ్గపై తన ముఖాన్ని చూస్తాడు. అది అద్దం కంటే ఎంతో స్పష్టంగా ఉంటుంది. ఆమె యొక్క ఒక సాధారణ ముత్యం వల్ల తూర్పు పడమరల వెలుగులో నిండిపోతాయి. ఆమె అతనికి సలాం చేస్తుంది. అతడు ఆమె సలాంకు సమాధానం ఇస్తాడు. ఇంకా నీవెవరవు అని అడుగుతాడు. దానికి ఆమె, నేను మజీద్, అంటే నేను అల్లా సుబ్హానా తాలా అదనపు కానుకను అని అంటుంది. ఆమె శరీరంపై 70 దుస్తులు ఉంటాయి. అతని చూపు ఆ దుస్తులను దాటిపోతుంది. చివరికి ఆ వ్యక్తి ఆమె చీలిమండల ఎముకల్లో గల మూలుగను సైతం చూస్తాడు. 70 బట్టలు వేసుకున్నా కూడా లోపల శరీరం లోపల ఉండే ఎముక లోపల ఉన్న గుజ్జు కూడా కనిపిస్తుంది అంట బయటకు. నూరు ఎట్లాంటి బట్టల వల్ల ఎట్లాంటి శరీరము ఎట్లాంటి. ఇంకా ఆమెపై కిరీటం ఉంటుంది. ఆ కిరీటంలోని మామూలు ముత్యం కూడా తూర్పు పడమరలను వెలుగుతో నింపివేస్తుంది. అహ్మద్ అదీస్ అబూ హురైరా రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి ప్రవచనం. ప్రవక్త మొహమ్మద్ ప్రవచిస్తున్నప్పుడు ఆయన పక్క ఒక పల్లెవాసి కూర్చుని ఉన్నాడు. ఒక స్వర్గవాసి వ్యవసాయం చేసి అనుమతి ఇవ్వమని కోరుతాడు. అల్లా సుబ్హానా తాలా అతనితో, నీవు కోరే వస్తువులు ఇక్కడ లేవా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, ఎందుకు లేవు, అన్ని ఉన్నాయి, కానీ వ్యవసాయం చేయాలని నాకుంది అని అంటాడు. అతడు భూమిలో విత్తనాలు నాటుతాడు. రెప్పపాటుల్లో పచ్చడి పంట మొలుస్తుంది. పంట పండి కోత అయిపోతుంది. ఆహార ధాన్యాలు కొండల్లా పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు అల్లా సుబ్హానా తాలా ఆ వ్యక్తితో, ఓ అదాం పుత్రుడా, దీన్ని తీసుకో. నీకు ఏ వస్తువు తృప్తిపరచలేదా, ఏ వస్తువు తృప్తిపరచలేదు అని అంటాడు. అది విని ఆ పల్లెవాసి, అల్లా సుబ్హానా తాలా సాక్షి, ఆ వ్యక్తి ఖురైషి అయి ఉంటాడు లేదా అన్సారీ అయి ఉంటాడు, ఎందుకంటే వీళ్ళే వ్యవసాయం చేస్తారు, మాకు వ్యవసాయానికి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. అతని మాటలు విని ప్రవక్త మొహమ్మద్ సల్లం పక్కన నవ్వారు. అంటే ఈ హదీస్ గురించి మాట్లాడుతుండగా అక్కడ ఒక అతను లేచి, అతను ఎవరో ఖురైషియో లేకుంటే అన్సారీ అయి ఉంటాడని చెప్పి మాట్లాడుకున్నట్టున్నారు వాళ్ళు. బుఖారీ హదీస్ జాబిర్ బిన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి స్వర్గవాసులు పడుకుంటారా అని అడిగాడు. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిద్ర చావుకు తోబుట్టు వంటిది. స్వర్గవాసులకు మరణం రాదు, మరణించినప్పుడు నిద్ర కూడా రాదు. అంటే స్వర్గంలో నిద్ర కూడా ఉండదు. అల్హమ్దులిల్లాహ్. అల్లతాలా ఎన్ని అక్కడ పెడితే ఇంకెవరికన్నా బోర్ కొడుతుంది. ఇంకో కొత్తగా ఇంకా కొత్త ఇక్కడే ఇక్కడ చెప్పిండు. ఇంకా అల్లతాలా దాసి పెట్టి ఇంకెన్నున్నాయి వాళ్ళ. అలా బోర కొడతారు పండుకుంటే కదా బోర కొట్టడానికి. నిద్రనే పట్ల నిద్రనే ఉండదు అక్కడ. నిద్ర చావు లాంటిది. మేము చావులోకి పోతున్నాము నీ దయాల మళ్ళా మేల్కొన్నప్పుడు ఒక దువాందుగా మరకే ఫిర్ లోటుకే దువాసే అని ఒక దువాందుగా. ఇక్కడ ఏదో ఉంది ఎక్కడ అయిపోవచ్చు. అబూరే మామూలు ముత్యం కూడా పడమలలో చేస్తుంది. అబూరే తలాగర్ కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం ప్రవచిస్తున్నప్పుడు ఆయన పక్క ఒక పల్లెవాసి కూర్చుని ఉన్నాడు. ఒక స్వర్గవాసి వ్యవసాయం చేసే అనుమతి ఇవ్వమని కోరెడతాడు. అల్లా సుమాధ ఆదరంతో, నీవు కోరే వస్తువులు ఇక్కడ లేవు అన్నాడు. ఇది అదీస్ అయిపోయింది కదా.
నెక్స్ట్ జాబిర్ ఒక వ్యక్తి స్వర్గవాసులు అందరూ పడుకుంటారా అని అడిగాడు. అడిగాడు దానికి ప్రభుత్వం అవసరం నిద్ర చావుకు తోబు టూ వంటిది. స్వర్గవాసులకు మరణం రాదు, మరణించినప్పుడు నిద్ర కూడా రాదు. దాని తర్వాత జరీర్ బిన్ అబ్దుల్లా రజల్లా తలాగర్ కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ గారు ప్రవచనం, మీరు మీ ప్రభువును మీ కళ్ళతో చూస్తారు, అల్లాని స్వర్గంలో కళ్ళతో చూస్తారు. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, జరీర్ రజల్లా తలాగర్ కథనం ప్రకారం ఒకరోజు ప్రవక్త మొహమ్మద్ వద్ద కొందరు సహచరులు కూర్చుని ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ వెన్నెల చంద్రుని వైపు చూచి, మీరు కూడా మీ ప్రభువును ఈ చంద్రుని చూస్తున్నట్టు చూస్తారు, ఇంకా మీ ప్రభువును చూడటంలో ఎటువంటి కష్టం ఆటంకం కలగదు. మీకు శక్తి ఉంటే సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు ఉన్న నమాజులను వదలకండి, వాటిని వాటి సమయాల్లో ఆచరించండి అని అన్నారు. ఆ తర్వాత ఈ ఆయత పఠించారు. ఏది సూర తాహాలోని 20 సూరాల్లో 131 చదివారు. ఏందది, ఇంకా మీ ప్రభు స్తోత్రం చేయండి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా. దాని తర్వాత సుహైబ్ రజల్లా తల కథనం ప్రకారం ప్రవక్త అనుభూతి ప్రకారం ప్రవక్త మొహమ్మద్ ప్రవచనం, స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశించిన తర్వాత అల్లా సుబానా తాలా వారితో మీకు ఇవ్వబడిన దానికంటే ఇంకా అధికంగా ఏమైనా కావాలా అని అడుగుతాడు. దానికి వారు, ఓ ప్రభు, తమరు మా ముఖాలను వెలుగుతో నింపారు, మమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపజేశారు, మమ్మల్ని నరకం నుండి విముక్తి ప్రసాదించారు అని అంటారు ప్రవక్త మొహమ్మద్ ప్రవచనం. అప్పుడు తెర ఎత్తివేయబడుతుంది, వారు అల్లా సుబానతల శుభకరమైన ముఖం వైపు చూస్తారు, అల్లా సుబానతలను దర్శించి ధన్యులవుతారు. స్వర్గవాసులకు అంతకంటే ఉత్తమమైనది ఏది ఇవ్వబడి ఉండదు, ఇంకా దానికంటే వారికి ఇష్టమైనది ప్రియమైనది ఏది ఉండదు. గల్లాన్ చూస్తే ఇంకేముంటది అని అంటారు. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ ఈ ఆయత అంటే సూరా యూనుస్ లోని 10వ సూరాలో 26వ వాక్యం చెప్తారు. ఏమని, పుణ్యం చేసిన వారికి ప్రతిఫలము ఉంది, ఇంకా అధికం కూడా ఉంది అని చెప్తారు. ఇబ్నే ఉమర్ రజల్లా తలాగర్ కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ గారి ప్రవచనం, స్వర్గవాసుల్లో అందరికంటే క్రింది తరగతికి చెందిన వ్యక్తి తన తోటలు, భార్యలు, అనుగ్రహాలు, సేవకులు, సంపదలను 1000 సంవత్సరాల ప్రయాణ పరిధిలో చూస్తాడు. ఇంకా అందరికంటే పై తరగతికి చెందిన వ్యక్తి ఉదయం సాయంత్రం అల్లా సుబానతల దర్శన భాగ్యం పొందుతాడు. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ ఈ ఆయతులను పఠించారు. అనేక ముఖాలు ఆ రోజు తమ ప్రభువును దర్శించి వికసిస్తాయి. సుర అల్ ఖియామహ్లో 75వ సురాలో 22వ వాక్యం, అబూరజిన్ అఖీలి కథనం ప్రకారం, ఓ ప్రవక్త, ప్రళయ దినం నాడు మాలో ప్రతి ఒక్కరూ అల్లా సుబానతలను చూస్తారా అని నేను ప్రశ్నించాను. దానికి ప్రవక్త మొహమ్మద్ అవును అని అన్నారు. అబూరజిన్ కథనం ప్రకారం, ఆ తర్వాత నేను సృష్టితాల్లో ఆయన్ను పోలిన వస్తువు ఉందా అని ప్రశ్నించాను. దానికి ప్రవక్త మొహమ్మద్, మీలో ఎవరు వెన్నెల చంద్రుణ్ణి స్పష్టంగా చూడరా అని ప్రశ్నించారు. దానికి నేను నిస్సందేహంగా అని అన్నాను. దానికి ప్రవక్త మొహమ్మద, చంద్రుడు దైవ సృష్టితాల్లో ఒక సృష్టితం, అల్లా సుబానతల ఎంతో గొప్పవాడు. అల్లా సుబానతల సృష్టితాల్లోని చంద్రుణ్ణి చూడగలిగినప్పుడు వాటిని సృష్టించిన దైవాన్ని ఎందుకు చూడలేదు అని అన్నారు. అబూదాబులో నాదీస్ ఇదా ఇబ్నే ఉమర్ రజల్లా తల వేదన ప్రకారం ప్రవక్త మొహమ్మద్ ప్రవచనం, స్వర్గవాసుల్లో అందరికంటే కింది తరగతికి చెందినవాడు అతని ఆ వ్యక్తి తన తోటలు, భార్యలు, అనుగ్రహాలు, సేవకులు, సంపదలను 1000 సంవత్సరాల ప్రయాణ పరిధిలో చూస్తాడు. అర్థం కాలే నాకు. ఇంకా అందరికంటే పై తరగతికి చెందిన వ్యక్తి ఉదయం సాయంత్రం అల్లా సుబానతల దర్శన భాగ్యాన్ని పొందుతాడు అనుకుంటా. 1000 సంవత్సరాల ప్రయాణ పరిధిలో చూస్తాడా? అట్లానే ఉంది. అడగాలి ఎవరు.
అబూజర్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మీరు మిరాజ్లో మీ ప్రభువును చూశారా అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లా సుబ్హానా తాలా ఒక తేజస్సు వంటి వాడు, ఆ ఎన్ను నేను ఎలా చూడగలను అని అన్నారు. కానీ చాలా మంది ఏమంటారు, ఇదేంది ముస్లిం హదీస్, ఇస్కాతుల్ ముసాబిక్ లో 5659వ హదీస్. కానీ చాలా మంది ఏమంటారు, కొంతమంది ఈ మిరాజ్ గురించి చెప్తూ అల్లాని చూసి అని చెప్పి చెప్తారు. ఇక్కడ మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడు నేను ఇప్పుడు చూడలేదు, ఆఖరి రోజు చూస్తారేమో. మీరు మిరాజ్ లో మీ ప్రభువును చూశారని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం అల్లా సుబ్హానా తాలా ఒక తేజస్సు వంటి వాడు, ఆయన్ను నేను ఎలా చూడగలను అని అన్నారు. ముస్లిం హదీస్ మాట్లాడింది అల్లా తాలా మధ్యలో పరద ఉన్నప్పుడు. ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా కథనం ప్రకారం అతను ఈ ఆయత్ వాక్యంలో వ్యాఖ్యానంలో ముహమ్మద్ సదస్లం హృదయం ముహమ్మద్ సదస్లం తన కళ్ళతో చూసిన దాన్ని గురించి తప్పుగా చెప్పలేదు. వాస్తవం ఏమిటంటే అతను ఆయనను మరోసారి చూశాడు. ఈ ఆయత గురించి ప్రవక్త ముహమ్మద్ సదస్లం అల్లా సుబ్హానా తాలాను తమ హృదయ కళ్ళతో 2 సార్లు చూశారు అని వ్యాఖ్యానించారు ముస్లిం హదీస్. తిర్మిజీ ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారు ఈ ఆయత్ వ్యాఖ్యానంలో ఇలా అన్నారు, ముహమ్మద్ సల్లం తన ప్రభువును చూశారు. ఇక్రమ కథన ప్రకారం నేను అది విని ఇబ్నే అబ్బాస్ తో అన్నాను, మరి అల్లా సుబ్హానా తాలా ఏ చూపులు ఆయన్ను చూడలేవు, ఆయన చూపులను చూడగలడు అని ఆదేశించలేదా, అయితే చూడటం ఎలా సాధ్యం అని ప్రశ్నించాను. దానికి ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారు, ఇక్రమ నీపై చాలా జాలి వేస్తుంది, ఇది అల్లా సుబ్హానా తాలా తన కాంతిని బహిర్గతం చేసినప్పుడే, అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లం తన ప్రభువును 2 సార్లు చూశారు అని అన్నారు. సుఅబి రజల్లా తాలా గారి కథనం ప్రకారం అర్ఫాహ్ నాడు అర్ఫాహ్ మైదానంలో ఇబ్నే అబ్బాస్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం కాబా అహ్బార్ ను కలిశారు. అతన్ని ప్రపంచంలో దైవాన్ని చూడటం సాధ్యమా అని అడిగారు. కాబ్ రజల్లాను గారు అల్లాహు అక్బర్ అని బిగ్గరగా అరిచారు, దాని వల్ల కొండలు కంపించాయి. దానికి ఇబ్నే అబ్బాస్ రజల్లాను మేము బను హాసిం సంతానం అని అన్నారు. ఆ తర్వాత కాబ్ రజల్లాహును అల్లా సుబ్హానా తాలా తన దర్శనాన్ని ముహమ్మద్ సల్లల్లాహు మూసాల మధ్య పంచాడు. అందువల్ల 2 సార్లు అల్లా సుబ్హానా తాలా మూసాతో మాట్లాడాడు, ఇంకా 2 సార్లు ముహమ్మద్ సల్లల్లాహు అల్లా సుబ్హానా తాలాను చూశారు. 2 సార్లు అల్లా తాలా మూసా అలైహిస్సలాంతో మాట్లాడాడు, ఇంకా 2 సార్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా సుబ్హానా తాలాను చూశారు. మస్రూక్ కథనం ప్రకారం నేను ఆయిషా రజల్లాహు అన్హును ప్రశ్నించాను, చదువుకుందాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభువును చూశారా, ఆయిషా రజల్లాహు తాలా అన్నారు. మస్రూక్ నీవు ఎటువంటి మాట అడిగావంటే దానితో నా శరీరపు వెంట్రుకలు నిక్కిపోయాయి, అంటే అల్లా సుబ్హానా తాలా ప్రతాపం భీతి వల్ల ఆయనను చూడటం అసాధ్యం. అప్పుడు నేను ఆమెతో అన్నాను, ఆయిషా రజల్లా తాలా సహనం వహించండి, తొందరపడకండి. ఆ తర్వాత నేను ఈ ఆయతను పఠించాను, లఖద్ రహా మిన్ ఆయతి రబ్బిహిల్ కుబ్రా సూరా అన్నజల 30:53 వాక్యం, అంటే ముహమ్మద్ సల్లల్లాహు తన ప్రభువుకు చెందిన గొప్ప సూచనలు చూశారు. అప్పుడు ఆయిషా రజల్లా తాలా నీకు ఈ వాక్యాలు ఎటు తీసుకువెళ్తున్నాయి, అంటే నువ్వు అనుకుంటున్నట్టు దాని అర్థం అది కాదు, దాని అర్థం జిబ్రీల్ అలైహిస్సలాం గొప్ప సూచనలు, అంటే జిబ్రీల్ అలైహిస్సలాం మస్రూక్ నీతో ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు తన ప్రభువును చూశారని గాని అల్లా సుబ్హానా తాలా బహిర్గతం చేయమన్న విషయాలు దాచారని గాని లేక అల్లా సుబ్హానా తాలా పేర్కొన్న ఆ 5 విషయాలు ఏవైతే అల్లా సుబ్హానా తాలా ఈ ఆయతలో పేర్కొన్నాడో
ఇందహు ఇల్ము షా అతి వా యనుజిల్లుల్ గైస్. లుక్మాన్ లో 31:34 గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలుసునని గాని, అంటే అతడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అభాండాలు వేశాడు, అంటే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తాలాను చూడలేదు, దైవాజ్ఞానాలను దాచలేదు. ఈ 5 విషయాల గురించి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియదు. ఏవైతే కేవలం అల్లాహ్ సుబ్హానా తాలాకు మాత్రమే తెలుసు, అయితే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ను చూశారు. జిబ్రీల్ అలైహి వసల్లంను అతని అసలు రూపంలో కేవలం 2 సార్లు చూశారు. ఒకసారి సిద్రతుల్ ముంతహా వద్ద, మరోసారి అజ్యద్ మక్కహ్ లోని ఒక వీధిలో. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ అలైహి వసల్లంను అతని అసలు రూపంలో చూసినప్పుడు అతనికి 600 రెక్కలు ఉన్నాయి. అతను ఆకాశాన్ని పూర్తిగా ఆవరించి ఉన్నారు. తిరిమిజియాది. ఇంకో దిశలో చూడలేదు, చూసినట్టు చెప్పిన ఏదైతే ఉందో అది అబద్ధం అని. బుఖారీ ముస్లింలు మరికొన్ని అధిక పదాలతో ఈ రివాయత్ను ఉల్లేఖించారు. బుఖారీ ముస్లింలలోని ఒక ఉల్లేఖనంలో ఇలా ఉంది, మస్రూక్ కథనం. తర్వాత నేను ఆయిషా రజల్లా తలాతో, అయితే అల్లాహ్ సుబ్హానా తాలా యొక్క ఈ ఆదేశం అర్థం ఏమిటని అడిగాను. సుమ్మదన ఫతదల్లా ఫకాన కాబా కౌసిని కౌసైని ఔ అద్ని ఔ అద్నా సురా అన్నజలం 53:9. దానికి ఆయిషా రజల్లా తలా అన్నారు, అంటే జిబ్రీల్ అలైహి సలాం అతను ప్రతిసారి మనిషి రూపంలో వచ్చారు, కానీ అప్పుడు మాత్రం తన అసలు రూపంలో బహిర్గతం అయ్యి పూర్తి గణన తలాన్ని కప్పివేశారు అని అన్నారు. ఇబ్నే మసూద్ రజల్లా తల కథనం ప్రకారం, ఫకాన ఖాబ కయుసిన్ ఔ అద్నా మా కజ్బల్ పుఆదు మా రఆ వల్ ఖద్ రఆ మిన్ ఆయతి రబ్బిహిల్ కుబ్రా అన్నజ్మలో 53:9. ఈ 3 ఆయతుల వ్యాఖ్యానంలో ప్రవక్త మొహమ్మద్ సల్లం జిబ్రీల్ అలైహి సలాం ను 600 రెక్కలు కలిగి ఉన్న అసలు స్థితిలో చూశారు. బుఖారీ ముస్లిం. తిరుమిదిలోని ఒక ఉల్లేఖనం ఇలా ఉంది, ఇబ్నే మసూద్ రజల్లా తలా గారు, మా కజ్బల్ ఫుఆదు మా రఆ సురా అన్నజ్మలో 53:11. వ్యాఖ్యానంలో ప్రవక్త మొహమ్మద్ సల్లం జిబ్రీయుల్ని పచ్చని దుస్తులు ధరించి భూమి ఆకాశాల మధ్య ఉండటం చూశారు. ఇంకా తిర్మిజీ బుఖారీలలోని ఒక ఉల్లేఖనం ఈ విధంగా ఉంది, ఇబ్నే మసూద్ రజల్లా తలా గారు 3వ ఆయత్ లఖద్ రఆ మిన్ ఆయతి రబ్బిహుల్ కుబ్రా అన్నజ్మలో 53:18 ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రీల్ను పచ్చని దుస్తుల్లో ఆకాశాన్ని ఆవరించి ఉండటం చూశారు. మాలిక్ బిన్ లాస్ట్ అది మాలిక్ బిన్ అనస్ అనస్ ను అల్లాహ్ సుబ్హానా తాలా ఆదేశం, ఇలా ఇలా రబ్బిహ్యా నాదిరహ్ అల్ కియామ్లోని 75:23 గురించి ప్రశ్నించడం జరిగింది. ఇంకా అతనితో కొందరు ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానా తాలాను చూడటం అంటే ఆయన ప్రతిఫలాన్ని చూడటంగా భావిస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానికి మాలిక్ బిన్ అనస్, వారు అసత్యవంతులు, రాళ్ళు బుద్ధికి ఏమైంది, వాళ్ళ బుద్ధికి ఏమైంది, వాళ్ళు అసత్యవంతులు, వారు అల్లాహ్ సుబ్హానా తాలా ఆదేశం కల్లా ఇన్నహుం అన్ రబ్బిహుం యౌమైజిన్ లహం జూబూన్ ను అంటే సురా అల్ ముతఫిఫీన్ 83:15 ఎందుకు చూడరు అని అన్నారు. ఆ తర్వాత మాలిక్ బిన్ అనస్ ముస్లిములు తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానా తాలాను తమ కళ్ళతో చూస్తారు, తీర్పు దినం నాడు చూస్తారు. ఒకవేళ విశ్వాసులు తీర్పు దినం నాడు తమ ప్రభువును చూడని వారైతే అల్లాహ్ సుబ్హానా తాలా అవిశ్వాసులను ఈ విధంగా కల్లా ఇన్నహుం అన్ రబ్బిహుం యౌమజిన్ లమ్హౌ జూబూన్ అల్ ముతఫిసిలు 83:15 అని అవమానపరచడు. జాబిర్ బిన్ రజల్లా తాలా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచనం, స్వర్గవాసులు స్వర్గంలో భోగ విలాసాల్లో ఉండగా అకస్మాత్తుగా వారి ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షం అవుతుంది. వారు తల ఎత్తి చూస్తారు, వెంటనే తమ ప్రభువును గుర్తిస్తారు. అప్పుడు వారి ప్రభువు, ఓ స్వర్గవాసులారా అస్సలాము అలైకుం అని అంటాడు. సలామున్ కౌలం మిర్రబిర్ రహీమ్ కు సూరా యాసిన్ లోని 36వ అధ్యాయంలో 58వ వాక్యం అర్థం ఇదే. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
మళ్ళీ అల్లా సుబ్హానహు వ తాలా స్వర్గవాసుల వైపు చూస్తాడు. స్వర్గవాసులు అల్లా సుబ్హానహు తాలాను చూస్తారు. దైవ దర్శనంలో ఎంత నియోగ్యం అయ్యి ఉంటారంటే స్వర్గంలోని ఏ అనుగ్రహం వైపు చూడరు. వారి దృష్టి అల్లా సుబ్హానహు తాలా వైపే ఉంటుంది. చివరికి అల్లా సుబ్హానహు తాలా వారి ముందు నుండి అదృశ్యం అయిపోతాడు, కేవలం అతని వెలుగు మిగిలి ఉంటుంది అని అన్నారు ఇబ్నే మాజా. అల్లా సున్నే కానీ వస్తే మాకు అమలు కర్ణకి తోసుకుందాం.